Krishna! What's that? You're going to get out of here. What's that? నేను అంటే నీకు మోసపోయింది నా వంక కూడా చూడలేదు ఎలా చూడమంటావు నీ మొహం ఒకసారి అర్థంలో చూసుకో ఏం చేయనో నీ పెళ్ళం ఇంటి పనులన్నీ నాకు అప్పచెప్పింది ఎప్పుడు చూసినా చాకరీ 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 ఈ చాకరీ చేయడానికి 24 గంటలు సరిపోవడం లేదు ఇంకా షోకులు చేసుకోవడానికి నాకు టైం ఎక్కడ ఉంటుంది అసలు ఇంట్లో పనులు చేసుకునే ఏ ఆడదైనా ఇలాగే ఉంటుంది శభాష్ వన్స్ ఫర్ ప్లీజ్ ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు ఆయనకి నేను ఎప్పుడో చెప్పాను కాకపోతే ఆయనకు అర్థం కాలేదు ఏది చెప్పు మరి చెప్పు నేను ఇలా షోకులు చేసుకోలేదనేగా మీరు దీని వెంట పట్టారు ఏంటి మాట్లాడేది నిజం నిప్పులా నా గుండెలు కాల్చేసిన నిజం మీ ఇద్దరు గురించి ముందే నాకు తెలుసు మీరిద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం నేను విన్నాను నేను ఏడ్చి మిమ్మల్ని తిట్టి అల్లరి చేసుకునే రకం కాదండి మీరు బయట దీన్ని కలుసుకునే వీలు లేకుండా ఇంట్లో తెచ్చిపెట్టాను జబ్బు చేసినట్టు నాటకం ఆడి పన్నని దీనికి అప్పచెప్పాను ఇదంతా ఎందుకు చేశానో తెలుసా మీకు బుద్ధి చెప్దామని మాత్రం కాదు అయినా ఇంత వయసు వచ్చిన మీకు నేను బుద్ధి చెప్పడం ఏంటండి ఇలాంటి ఆడవాళ్ళకి మగాళ్ళని వల్లో వేసుకునే నేర్పు ఉంటుంది గాని ఇల్లాలుగా సంసారాన్ని చక్కదిద్దుకునే ఓర్పు ఉండదని మీకు తెలిసి ఎలా చేయాలనుకున్నాను చేశాను ఏంటే ఏంటి బయటకేమో ఏం తెలియని నగనచ్చిలా ఉంటూ నా వెనకాల ఇంత నాటకం ఆడతావా నన్నే ఫూలింగ్ చేస్తావా నేనేదో పెద్ద నేరం చేసినట్టు నాకే లెక్చర్లు బిగుతావా ఏంటి ఏంటి తప్పు మీరు చేసి నా మీద అరుస్తున్నారు ఏంటి ఏం చేశానే తప్పు 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 అని తెగ దెప్పుతున్నా నేను దెప్పడం కాదు మీరు చేసి తప్ప కదా చెప్పండి వెళ్దేస్తున్నావా అవునే నేను మగాణ్ణి నా ఇష్టం ఒకరితో కాదు 100 మందితో తిరుగుతాను అదే మాట నేను అంటే నోరుముస్తూనే ఉన్నానండి 10 మందిలో గొంత తెడిస్తే మీ పరువు పోతుందని నోరుముస్తున్నాను ఇంతవరకు వచ్చాక ఇంకా నోరుముస్తూ పడున్న సంవత్సరం నాకు లేదు కాకపోతే ఏం చేస్తావే మంచిగా చెప్తే బుద్ధి రానప్పుడు ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు నీకేనా పిచ్చెక్కిందా అవును పిచ్చెక్కింది ఆడదానిలో సహనం చచ్చిపోతే ఆ తర్వాత జరిగే దహనం ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను దాంతోనే ఉంటాను నీకు ఇష్టమైతే నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండు లేకపోతే నువ్వే బయటికి పోవే